ఈ కథ పేరు అమ్మ మనసు ఎర్రకోక కట్టిన వేపిట్ట అరుగు మీద కూర్చుని జాకెట్కి హుక్స్ కొట్టుకుంటున్న మాలతి తలెత్తి చూసింది సూర్యుడు ఆమె వంక నవ్వుతూ చూస్తున్నాడు చే ఆమె లేచి లోపలికి వెళ్ళిపోయింది పక్కనే కూర్చుని పలక మీద అక్షరాలు దిద్దుకుంటున్న బాలు ఆమెని అనుసరించాడు నువ్వు పదన్నా ఆడలేడిస్తో మనకెందుకు సూర్యుడి వెనక తోకలా తిరిగే మస్తాను వారించాడు సూర్యుడు అనవసరంగా పెద్దగా నవ్వి వాడి భుజం మీద చరిచి ఎదిరింటి గోడ మీద కాండ్రించి ఉమ్మేశాడు ఎర్రటి చార గోడ మించి కిందకి జారింది పద్నాలుగేళ్ల మస్తాను భుజం అడుముకుని వెర్రి నవ్వు నవ్వాడు ఈ మాయిదాడి సంతతో వేగలేకపోతున్నా చస్తే బాగుండు ఎదురింటి ఆవిడ తిట్టుకుంటూ గోడ మీద బకెట్ నీళ్లు కుమ్మరించింది అయిందా వెంకటరమణ చెప్పులు విప్పుతూనే అడిగాడు ఆ కాళ్ళు కడుక్కురా మాలతి కంచం పెడుతూ చెప్పింది నీ బాబింటికి వెళ్ళావా కంచం ముందు కూర్చుంటూ అడిగాడు ఎవడు చెప్పాడు వెళ్తే ధైర్యంగానే వెళ్తా దొంగచాటుగా పోనని నీకెన్నిసార్లు చెప్పాను కోపంగా అరిచింది టెస్ట్ వెళ్ళావో లేదో అని టెస్ట్ చేశా ఏరా బడుద్దాయి మీ అమ్మ ఇంట్లోంచి బయటికి వెళ్ళిందా పక్కన కూర్చున్న బాలు నెత్త మొట్టికాయ వేసి అడిగాడు వాడు లేచి తండ్రికి దూరంగా కూర్చున్నాడు ఎందుకు ఉత్తపుణ్యానికి వాడిని కొడతావు మాలతి వాడి తలని మురుతూ అరిచింది మీ నాన్నని కొట్టలేక అయితే మాత్రం కన్న కొడుకని కూడా చూడవా బొప్పి కట్టింది వెంకటరమణ పెద్దగా నవ్వాడు వేల బాకీ ఏడేళ్లైనా తీర్చలేదు ఇంత దరిద్రుడు అనుకోలేదు నీ బాబు గిన్నెలోని కూరంతా కుమ్మరించుకుని అన్నం కలుపుకుంటూ చెప్పాడు వీడికి కూడా కొంచెం కూరై నాకు లేకపోయినా పర్లేదు కోరింది వెంకటరమణ మాట్లాడకుండా తిని లేచి చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు మాలతి విడిగా దాచిపెట్టిన కూర గిన్నె తెచ్చి బాలుకి అన్నం పెట్టింది మాల ఏంటి రమణ మళ్లీ గొడవ చేస్తున్నట్టున్నాడు పక్కింటి ఆవిడ సొరకాయతో లోపలికి వస్తూ అడిగింది మామూలేగా అక్క ఇవ్వలేని వాడు మా నాన్న ఐదు వేలు కట్నం ఎందుకు ఒప్పుకున్నట్లు పోని ఈ మనిషి ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడో చెప్పు మిల్లులో పని దీనికోసం పదో తరగతి ఫస్ట్ను పాసైన దాన్ని చదువు మాన్పించి మరీ పెళ్లి చేశాడు అమ్మా నాన్నను చూసి అయింది వీడు పుట్టాక మళ్ళీ పుట్టింటి గడప తొక్కలేదు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరాలు నువ్వు పోయావా మీ నాన్న వచ్చాడా అని విసిగేస్తుందనుకో మాలతి దిగులుగా చెప్పింది పిల్లాడని కూడా చూడకుండా వీడిని కొడతాడు పాపం ఆమె సానుభూతిగా చెప్పింది మా నాన్న కట్నం డబ్బు ఇచ్చేదాకా ఇంతే ఇంకోసారి కడుపుతో ఉంటే తనకి ఖర్చు అని పుట్టింటికి పంపేవాడు వీడి తర్వాత మళ్ళీ నువ్వు నెల తప్పలేదు సఖ్యంగా ఉంటాడా ఆవిడ గొంతు తగ్గించి అడిగింది ఆహా దానికేం తక్కువ లేదు మాలతి నిరసనగా చెప్పింది మరి వీడికి ఆరేళ్లు దాటాయి ఇంకో పిల్లో పిల్లాడు ఉంటే బాగుంటుందిగా మాల ఆవిడ సలహా ఇచ్చింది మాలతి ఏం మాట్లాడలేదు మా దొడ్లో కాసింది సొరకాయ వండుకుంటామని తెచ్చా పక్కింటి ఆవిడ వెళ్ళిపోయింది మాలతి అరుగు మీద కూర్చొని లాంతర్ గ్లాస్ని ముగ్గుతో తోముతోంది పోలీసులతో వెళ్తున్న సూర్యుడు వెకిలిగా నవ్వి అడిగాడు రమణన్న కరెంటు బిల్లు కూడా కట్టట్లేదా నువ్వు నోరుముయరా ఓ కానిస్టేబుల్ కా లాఠీతో అతన్ని పొడిచాడు మళ్ళీ ఎప్పుడొస్తావన్నా వాళ్ళ వెనక నడుస్తున్న మస్తాన్ అడిగాడు ఈసారి ఆరు నెలలకు తగ్గదు కానిస్టేబుల్ సమాధానంగా చెప్పాడు వాళ్ళు సూర్యుడిని వీధి ఆపిన జీపులోకి ఎక్కించారు జీప్ వెళ్ళిపోయింది మస్తాన్ మిగిలిపోయాడు మళ్ళీ ఏం చేశాడు రా ఎదవా ఎదురింటే ఆసక్తిగా అడిగింది ఎవరిదో మేకపోతూ కనపడటం లేదంట అమ్మతోడు సూర్యుడు ఎతికెళ్ల మస్తాను తల మీద చేయి పెట్టుకుని చెప్పాడు పేడ వదిలింది ఆరు పాటు హాయిగా ఉండొచ్చు ఆవిడ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది వెంకటరమణ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న మాలతి అతన్ని చూడగానే దుఃఖంగా చెప్పింది అమ్మకి అసలు బాగుండలేదుట ఓసారి వెళ్ళొస్తా వెంకటరమణ నిదానంగా ఒక్కో గుండి విప్పి చొక్కాని మేకుకు తగిలించాడు తర్వాత తాపీగా ప్యాంటు విప్పి లుంగి కట్టాడు ఉక్రోషంతో ఉడికిపోతున్న మాలతి మౌనంగా చూస్తుండిపోయింది వెళ్లి ఐదువేలు పట్రా తర్వాత నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండు ఆమె అందించిన కాఫీ గ్లాస్తో వెళ్లి అరుగు మీద కూర్చున్నాడు మాలతి వంటగదిలోకి వెళ్లిపోయింది ఏడుపుని ఆపుకోవడంతో గొంతు మంటగా ఉంది అతన్ని మరోసారి ఏ అడగదలుచుకోలేదు చేరి మూర్ఖుల మనసు చేయలేం అనే పదవ తరగతి పాఠాన్ని గుర్తు చేసుకుంది బాలు ఏడుస్తూ వచ్చాడు ఏమైంది నిర్లిప్తంగా అడిగింది భర్త కొట్టుంటాడని ఆమెకు తెలుసు బాలు చొక్కా పైకెత్తి చూపించాడు వాడి వీపు మీద అరచేతి గుర్తు ఎర్రగా పడింది వాడిని ఒళ్ళో పడుకోపెట్టుకుని కొబ్బరి నూనె రాసింది ఆమెకి భవిష్యత్తు అంధకారంగా ఉంది తన తండ్రి జీవితంలో ఆ డబ్బు ఇవ్వలేడు ఇచ్చేదాకా వెంకటరమణ అలాగే ప్రవర్తిస్తాడు మధ్యలో తను బాలు బాధలు పడుతున్నారు ఇలాంటి వాతావరణంలో పెరిగిన కుర్రాడు పెద్దయ్యాక మస్తాన్లాగా తయారవుతాడు లేదా ఇంకో వెంకటరమణ ఆ రాత్రి వెంకటరమణతో చెప్పింది నేను పనిచేస్తాను ఐదు వేలు సంపాదించాక మానేస్తాను అతను ఓ క్షణం నివ్వెరిపోయాడు తర్వాత పెద్దగా నవ్వాడు ఐదు వేలు ఇప్పుడు వడ్డీతో పదివేలు అయ్యాయి ఏం పని చేస్తావు అంట్లు తోముతావా ఆఫీసుల్లో చేస్తా ఉక్రోషంగా చెప్పింది అబ్బో పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి ఆఫీసుల్లో పనిస్తారా ఏం పని కలెక్టర్ పైన వెటకారంగా అడిగాడు ఏదొకటి కాళ్ళెరగ కొడతాను బుద్ధిగా ఇంట్లో పడుండు రౌద్రంగా చెప్పాడు ఆ రాత్రి మాలతికి నిద్ర పట్టలేదు మస్తా నరుగు మీద కూర్చుని బాలుతో ఆడుకుంటున్నాడు ఏరా వాడింకా బయటికి రాలేదా ఎదురింటి ఆవిడ ఆరాగా అడిగింది వాడికి జైల్లో టీబీ వచ్చిందంట మంగళగిరి హాస్పిటల్కి పంపారంట మస్తాన్ దిగులుగా చెప్పాడు దరిద్రం పోయింది ఆవిడ మెటికల విరుస్తూ చెప్పింది మాలతికి ఓ క్షణం అయ్యో అనిపించింది ఎలా ఉందిట అడిగింది నెలకన్నా ఎక్కువ బతకడన్నాడమ్మా పోలీస్ ఆయన వాడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాలతి ఆ రోజు మర్నాడు ఆలోచిస్తూనే ఉంది తల్లిపోయి నెల దాటుతోంది వెంకటరమణ చివరి చూపుకు కూడా పంపలేదు ఏడ్చి స్నానం చేసిందంతే తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు కానీ ఆయన ఇవాళ రేపు అన్నట్టున్నాడని ఇరుగు పొరుగు చెప్పారు మాలతి పూర్తిగా వెంకటరమణతో మాటలు మానేసింది అతను అడిగిన దానికి జవాబు చెప్తుందంతే ఇంట్లో పని అయ్యాక మధ్యాహ్నం ఎదురింటికి వెళ్లి ఈనాడు పేపర్ తెచ్చుకొని చదువుతుంది ముఖ్యంగా అపాయింట్మెంట్స్ బాలుకి చదువు చెప్తుంది ఇరుగు పొరుగుతో కూడా మాటలు తగ్గించింది ఇరవై రోజుల తర్వాత వెంకటరమణ మిల్లుకు వెళ్ళగానే మాలతి గబగబా అన్నం తిని బాలుకి తినిపించింది తెలదూకుని శుభ్రమైన చీర కట్టుకుంది బాలుని కూడా తయారు చేసి ఇంటి తలుపు దగ్గరకు వేసి వేగంగా బస్ స్టాండ్ వైపు నడిచింది ఆగి ఉన్న ఓ బస్ ఎక్కి వెనక సీట్లో కూర్చుంది బాలుకి బస్సు ఎక్కడం అదే మొదటిసారి వాడు కళ్ళు పెద్దవి చేసుకుని బస్ కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు దాదాపు మూడు గంటల తర్వాత ఆ ప్యాసింజర్ బస్సు గమ్యానికి చేరుకుంది మాలతి బస్సు దిగి బస్టాండ్లో అరటిపళ్ళమ్మే అతనితో మాట్లాడి బాలు చేయి పట్టుకుని బయటికి నడిచింది చాలా దూరం నడవాలి నడుస్తావా కాళ్ళు నొప్పులు పుడితే చెప్పు ఎత్తుకుంటాను వాడితో చెప్పింది వాడు తలాడించాడు దారిలో ఒకరిద్దరిని అడిగి గంట తర్వాత ఓ పెద్ద కట్టడం ముందుకు వచ్చి ఆగారు గేటుకి భవనానికి మధ్య చాలా దూరం ఉంది వాళ్ళని చూసి గేట్కీపర్ లాఠీ అడ్డు పెడుతూ చెప్పాడు పిల్లల్ని లోపలికి రానివ్వం టీబీ అంటువ్యాధి పిల్లలకి చప్పును అంటుకుంటుంది ఒక్కసారి పంపన్న ఒక్క నిమిషమే మాలతి బతి మాలింది అతను ఒప్పుకోలేదు సరే నేనే పోయొస్తా వీడిని ఆ మొక్కల దగ్గర అరుగు మీద కూర్చోపెడతా ఇక్కడ వదిలితే ఏటైనా పోతే కష్టం అన్న ప్రాధాయపడింది అతను మెత్తబడ్డాడు పో లోపలికి మాత్రం తీసుకెళ్లొద్దు నర్సు చూస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తుంది చెప్పాడు అంతవరకు ధైర్యంగా ఉన్న మాలతి బెరుగ్గా ఆ శానిటోరియంలోకి నడిచింది ఓ చెట్టు కింద బాలుని కూర్చోపెట్టి చెప్పింది ఇప్పుడే వస్తాను ఇక్కడి నుంచి కదలొద్దు తప్పిపోతావు ఆమె చీర కొంగుని ముక్కుకి అడ్డంగా పెట్టుకుని లోపలికి అడుగుపెట్టింది అదొక జనరల్ వార్డు మంచాల మీద జీవత్సవల్ల మనుషులు పడుకుని ఉన్నారు మంచాల పక్కన మట్టి నింపిన ముంతలున్నాయి దగ్గినప్పుడు అందులో ఉమ్మేస్తూ నిస్సహాయంగా పడి ఉన్న వాళ్ళని చూస్తే ఆమె మనసు ద్రవించింది మగవాళ్ళ వార్డులోని అందరినీ తేరిపార చూసింది గది చివర గోడ కానించి ఉన్న మంచం మీద కనిపించాడు సూర్యుడు ఆజాను బాహుడైన అతను అస్థిపంజరంలా ఉన్నాడు ఆమె వెనక్కి తిరిగి బాలు దగ్గరికి వచ్చి వాడు చేయి పట్టుకుని బిల్డింగ్ వెనక వైపుకు తీసుకెళ్లి అక్కడ అరుగు మీద కూర్చోబెట్టి ఓ కిటికీ చూపించి చెప్పింది నేను లోపలికి వెళ్ళి ఆ కిటికీలోంచి నిన్ను పిలుస్తాను రా వాడు తలూపాడు మాలతి మళ్లీ చెంగుని అడ్డం పెట్టుకుని లోపలికి నడిచింది ఎవరు కావాలి ఓ కుర్చీలో ఉన్న నర్సు అడిగింది వేలితో సూర్యుడిని చూపించింది వీళ్ళు జాగ్రత్త దూరంగా ఉండు నర్సు హెచ్చరించింది సూర్యుడు మాలత అతని దగ్గరికి వెళ్ళి మృదువుగా పిలిచింది అతను కళ్ళు తెరిచి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఎలా ఉంది సానుభూతిగా అడిగింది తలూపి కళ్ళు మూసుకున్నాడు కనుకొనుకల్లోంచి నీరు కారింది మాలతి దీర్ఘశ్వాస తీసుకుని అడిగింది నేను గుర్తున్నానా నా పెళ్లి రేపనగా ఇవాళ నన్ను చేర్చావు నా ముగుడు జీవితంలోకి కన్యగా వెళ్లకుండా చేశావు సూర్యుడు బదులు చెప్పలేదు నాకేం చేయాలో తోచలేదు నువ్వు వెళ్ళాక శుభ్రంగా స్నానం చేశానంతే మర్నాడు పెళ్లిపేట్ల మీద కూర్చున్నాను ఆ రహస్యాన్ని నాలోనే ఉంచుకున్నాను మా ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడల్లా నువ్వు వెకిలిగా చూడటమో పాడటమో చేసేవాడివి నువ్వు నోరు జారుతావని భయపడి చచ్చేదాన్ని ఎందుకంటే వెంకటరమణ నీకన్నా దుర్మార్గుడు నన్ను చంపేస్తాడు కానీ రాను రాను నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పవని అర్థమైంది థ్యాంక్స్ అది చెప్పడానికి వచ్చావా సూర్యుడు గొంతు పెగుల్చుకుని అడిగాడు అవును ఇంకొకందుకు కూడా నీకు ఎవరూ లేరని నాకు తెలుసు నువ్వు చస్తే ఏడ్చేవాళ్ళు కూడా కానీ నీకంటూ ఒకళ్ళున్నారని నువ్వు అనాథవి కాదని చెప్తామని వచ్చాను సూర్యుడు అర్థం కానట్లుగా చూశాడు మాలతి కిటికీ దగ్గరికి వెళ్ళి ఇటువైపే చూస్తున్న బాలును చూసి చెయ్యి ఊపింది వాడి వెంటనే కిటికీ దగ్గరికి వచ్చాడు సూర్యుడితో చెప్పింది కిటికీలోంచి బాలు కనపడుతున్నాడా బాగా చూడు సూర్యుడు తలకొద్దిగా ఎత్తి చూసి బాలుని గుర్తించాడు నువ్వు వెళ్ళి మళ్ళీ చెట్టు కింద కూర్చో ఆమె కొడుకుతో చెప్పింది బాలు వెళ్ళిపోయాడు వాడు నీ కొడుకే సూర్యుడు మాలతి మృదువుగా చెప్పింది సూర్యుడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి పెళ్ళైన వెంటనే తొమ్మిది నెలలకే వీడు పుట్టాడు తర్వాత ఆరేళ్లు దాటినా మళ్ళీ నాకు పిల్లలు పుట్టలేదు రమణకు కూడా ఈ మధ్య అదే అనుమానం వచ్చినట్లుంది వీడిని కొడుకుగా ఒప్పుకోలేక అలా అని నన్ను అనుమానించలేక బాలుని రోజూ కొడతాడు నేను ప్రతిసారి కన్న కొడుకును కొడతావేంటి అని అరుస్తుంటాను ఆ మాట వినగానే రమణ వెటకారంగా నవ్వుతాడు అర్థమైందిగా తప్పు చేసినా నన్ను తల్లించేసి పుణ్యం కట్టుకున్నావు అందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వు అనాథగా చావు చావటం లేదు నీకు కొడుకున్నాడు వాడు నీలా రౌడీ వెధవడు పెద్ద అవుతాడు మిగిలిన రోజులు అసంతృప్తితో బతుకు మాలతి లేచి బయటికి నడిచింది నలభై ఏళ్ల బాలాజీకి తల్లిని చూస్తే ఓ అద్భుతాన్ని చూసినట్లుంటుంది అతనికి తండ్రి లీలగా గుర్తున్నాడు అతని కోపం కూడా తన భవిష్యత్తు కోసం తల్లి చిన్న ఉద్యోగం చూసుకుని తండ్రి నదిలి దూరంగా వచ్చింది తనని శ్రద్ధగా చదివించి ప్రయోజకుణ్ణి చేసింది మళ్లీ ఆ ఊరు ఎన్నడూ తీసుకెళ్లలేదు కానీ ఇల్లు వదిలి వచ్చేప్పుడు ఆ పెద్ద హాస్పిటల్కి ఎందుకు వెళ్లారో మంచం మీద పడుకునున్న అష్టపంజరం లాంటి అతను ఎవరో అసలు అది ఏ ఊరో కూడా బాలాజీకి తెలీదు కానీ ఏనాడు అతను ఆ విషయం తల్లినడగలేదు తనకు తెలియాల్సిన విషయమైతే అమ్మే చెప్తుంది అన్నది అతని విశ్వాసం